శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః, జై సంతోషి మాత, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు. ఇక ఈ రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే, మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు కలిగి ఉంటారు. మీకు అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అలాగే మీరు ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇక మీకు ఎవరైనా విరోధులు ఉంటే గనుక, వాళ్ళు ఇప్పుడు మీతో మంచిగా మారేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఇప్పుడు మీరు విరోధపూర్వకమైన వాతావరణం నుండి బయటపడతారు. రేపటి రోజున ఈ రాశి వారికి కెరియర్ పరంగా వృత్తి, ఉద్యోగం అలాగే వ్యాపారంలో మంచి లాభాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మీకు సర్వత్రా ఎటు చూసినా కూడా కాలం అనేది ఇప్పుడు అనుకూలవంతంగా మారనుంది. అదేవిధంగా ఈ రాశి వారికి తమ కుటుంబంలో ఉండేటటువంటి ఇబ్బందికరమైన వాతావరణం నుండి ఈ రాశివారి ఇప్పుడు విముక్తులయ్యే అవకాశాలున్నాయి. ఇక అలాగే రేపటి రోజున వ్యాపారపరమైనటువంటి విషయాలలో కూడా మీరు ఆశించిన దానికన్నా కూడా ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ వ్యాపారంలో ఉండే ఇబ్బందుల నుండి మీరు బయటపడటం అనేది జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి రేపు కాంట్రాక్ట్ వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కొంచెం ప్రమాదం అనేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అలాగే భూ సంబంధమైన విషయాల నిమిత్తం కొంచెం ఆర్థిక నష్టాలు, వాటిల్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ కెరియర్ పరంగా మీరు మరింత వృద్ధిని సాధిస్తారు. ఇక ఆర్థిక పరమైనటువంటి వ్యవహారంలో ఈ రాశి వారికి కొంత లాభం అనేది కనబడుతోంది. ఇక భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలు తొలగిపోతాయి. మీ మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. ఇక ఈ రాశి వారికి మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడడానికి, అలాగే మరిన్ని అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణ చేసుకోవడం, అదేవిధంగా అష్టలక్ష్మి స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అన్ని రాశుల గురించి తెలుస్తుంది. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాలు. ఇక వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, సంపదలు సమకూరుతాయి, గౌరవప్రదంగా జీవితం సాగుతుంది, ప్రయత్నాలు ముందుకు సాగుతాయి, ఇష్టకార్యాలు నెరవేరుతాయి, ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది, పట్టువిడుపులతో వ్యవహరిస్తే మంచిది, ఎవరితోనూ విభేదం వద్దు, వ్యతిరేక ధోరణితో మాట్లాడేవారు మీ చుట్టూ ఉన్నారు, ఒక మంచి జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి శివ ఆరాధన శ్రేష్టం. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1, 2, 3 పాదాలు. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, అనేక మార్గాలలో శుభం చేకూరుతుంది, విఘ్నాలు ఉన్నా కూడా అంతిమంగా విజయం లభిస్తుంది, మీ అవసరాలకు ధనం చేకూరుతుంది, కొన్ని ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు, శత్రువులపైన విజయం సాధిస్తారు, సమష్టిగా సమస్యను ఎదుర్కోవాలి, ఉద్యోగ వ్యాపారాలలో అధిక కృషి అవసరం, గుర్తింపు లభిస్తుంది, వ్యయం పెరగకుండా మీరు చూసుకోవాలి, వాహన సౌక్యం ఉంటుంది, శివదర్శనం ఉత్తమం. కర్కటక రాశి పునర్వసు 4 పాదాలు, పుష్యమి ఆశ్లేష 4 పాదాలు. కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, శ్రేష్టమైన శుభకాలం నడుస్తోంది, ఆశయం నెరవేరుతుంది, ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి, శీఘ్ర కార్యసిద్ధి, తోటివారి సూచనలతో మేలు జరుగుతుంది, ధనధాన్య లాభాలు ఉన్నాయి, అద్భుతాలు సృష్టించే కాలం ఇది, ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తూ ఉన్న ఒక పని ఎప్పుడు పూర్తవుతుంది, లక్ష్మీ ధ్యానం శుభప్రదం. సింహరాశి మఖ పుబ్బ 1, 1 పాదం. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు, విఘ్నాలు ఉన్నా సునాయసంగా అధిగమిస్తారు, అవసరాలకు ధనం అందుతుంది, అభీష్టాలు సిద్ధిస్తాయి, దగ్గరి వారితో విభేదించకూడదు, అపోహలు తొలగుతాయి,
ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది, వ్యాపార లాభం కనబడుతుంది. మనశ్శాంతి కోసం లలిత సహస్రనామ పారాయణ చేయండి. కన్యరాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శీఘ్ర కార్యసిద్ధి, సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటే విజయం లభిస్తుంది. ముఖ్య విషయాల్లో సంకోచం లేకుండా ముందడుగు వేయండి. దైవానుగ్రహంతో ఒక పనిలో లాభపడతారు. మీకు ఒక మంచి చేకూరుతుంది. శత్రువుల నుంచి ఆపదలు ఉంటాయి. ఒక శుభవార్తను వింటారు. ఇష్టదేవ స్మరణ మంచిది. తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలు. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం కొనసాగుతోంది. చిత్తశుద్ధితో పనిచేసి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉంటాయి. పెద్దల ప్రశంసలు అందుతాయి. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. ఉద్యోగంలో బాగుంటుంది. కష్టాలు తొలగుతాయి. అవరోధాలను అధిగమిస్తారు. ఈ రాశి వారికి లక్ష్మీ సందర్శనం శుభాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది. గతం కంటే శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి. అదృష్టవంతులు అవుతారు. వెతలు తీరుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉన్నాయి. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూలాభం, వస్తుప్రాప్తి, చిరకాల వాంఛ నెరవేరుతుంది. విజయాలు సిద్ధిస్తాయి. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ఇష్టదేవాన్ని ప్రార్థించండి. అంతా శుభమే చేకూరుతుంది. ధనుస్సు రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా మేలు చేకూరుతుంది. కృషితో లక్ష్యాన్ని చేరుతారు. అడుగడుగున అవరోధాలు ఉంటాయి. చక్కటి ఆలోచనలతో వాటిని అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తగినంత ప్రతిఫలం లభిస్తుంది. మోసపోయే ప్రమాదము ఉంది. ఆచితూచి వ్యవహరించాలి. మీకు ఒక శుభం జరుగుతుంది. ఈ రాశి వారికి నవగ్రహ శ్లోకాలు చదవండి. శుభం చేకూరుతుంది. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనలాభం సూచితం. మంచి నిర్ణయం ద్వారా శుభాలు జరుగుతాయి. బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించాలి. తెలియని ఖర్చు ఎదురవుతుంది. అందరినీ నమ్మవద్దు. ఇబ్బంది కలిగించేవారు ఉన్నారు. మిత్రుల సూచనలతో విజయం లభిస్తుంది. ఒక మంచి ఫలితం వస్తుంది. ఇష్టదేవ స్మరణ మేలు చేకూరుస్తుంది. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అవసరాన్ని గ్రహిస్తూ పనిచేయండి. తప్పక విజయం లభిస్తుంది. ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. అనవసర ఖర్చు సూచితం. ఎవరితోనూ విభేదాలు రానియవద్దు. సామరస్య ధ్వనులతో ఇబ్బందులు తొలుగుతాయి. ప్రతి అడుగు ఆచితూచి వెయ్యండి. శత్రుపీడ వెంటాడుతుంది. కుటుంబ సభ్యుల ద్వారా మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి శివధ్యానం మేలు చేస్తుంది. మీనరాశి. పూర్వభద్ర 4 పాదాలు, ఉత్తరాభద్ర రేవతి 4 పాదాలు. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అఖండమైన విజయం లభిస్తుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ప్రయత్నాలు ఫలించనున్నాయి. దైవబలంతో ఒక మేలు జరుగుతుంది. శుభప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే తిరుగులేని లాభాలు వస్తాయి. ప్రశంసలు పొందుతారు. దగ్గరి వారికి సహాయం చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది. ఇష్టదేవత స్మరణ శాంతినిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.